Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వ్యాక్సిన్ల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేశంలో వ్యాక్సిన్స్ కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ దగ్గర ఎంత కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ ఉంది అని అంటే కేవలం 7 కోట్లు మాత్రమే పర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ మన దేశంలో ఉంది అనే సంగతి అందరికీ తెలుసు. ప్రతిపక్ష నాయకులకు తెలుసు. ప్రతిపక్షాన్ని అధికారంలో లేదు అని చెప్పి జీర్ణించుకోలేక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తేవాలి అని తాపత్రయపడే ఎల్లో మీడియాకు తెలుసు. దేశంలో ఉన్న కెపాసిటీయే 7 కోట్లని, అందులో 6 కోట్లు కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటే 1 కోటి భారత్ బయోటెక్ సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది 1 కోటి వ్యాక్సిన్స్. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ భారత్ బయోటెక్ అనేది ఎవరిది అని అంటే సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి బంధువులు, సాక్షాత్తు రామోజీరావు గారి కొడుకు వియంకుడిది. సో అక్కడ ఏం జరుగుతూ ఉంది అన్న సంగతి అందరికీ తెలుసు. దేశం మొత్తం 7 కోట్ల వ్యాక్సిన్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితి ఉంటే దేశానికి మొత్తం ఇంతవరకు ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే దేశం మొత్తానికి ఇచ్చినారు. దేశం మొత్తానికి అవసరం ఎంత అని చెప్పి చూస్తే 45 సంవత్సరాల పైచిలుకు ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు 26 కోట్ల మంది జనాభా వాళ్ళ లెక్కల ప్రకారం. అంటే ఇంటూ 2 డోసులు అంటే 52 కోట్లు. అంతకన్నా తక్కువ 45 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అని అంటే 60 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే ఇంటూ 2 డోసులు అంటే 120 కోట్లు. అంటే 120 కోట్లు ప్లస్ 52 కోట్లు అంటే 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇంతవరకు కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే భారతదేశం అడ్మినిస్టర్ చేయగలిగింది. అంటే నాట్ ఈవెన్ 10%, లెస్ దెన్ 10% మాత్రమే అడ్మినిస్టర్ చేసిన పరిస్థితి ఈరోజు దేశంలో కనపడతా ఉంది. ఇక మన రాష్ట్రం గురించి పరిస్థితి వస్తే 45 సంవత్సరాల పైచిలుకున ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే ఇంక్లూడింగ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్తో కలుపుకుంటే 1.48 crores జనాభా. అంటే ఇంటూ 2 డోసెస్ అంటే దాదాపుగా 3 కోట్ల డోసులు. అదే రకంగా 45 సంవత్సరాలు దిగువన 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే దేర్ ఆర్ నదర్ 2 కోట్ల మంది జనాభా ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇంటూ 2 డోసెస్ అంటే మరో 4 కోట్లు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపుగా 7 కోట్ల డోసులు అవసరం ఉంటే 18 సంవత్సరాల నుంచి పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కేస్తే 1.48 crores ప్లస్ 2 crores, ఈ 3.5 crores దాదాపుగా ఇంటూ 2 డోసెస్ అంటే దాదాపుగా 7 కోట్ల డోసులు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉంటే ఇంతవరకు కేవలం 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ఈరోజు ఈ పరిస్థితి ఇది ఉంది అని అందరికీ తెలుసు. వ్యాక్సిన్ కంపెనీలు కూడా మనం డబ్బులు ఇస్తామని చెప్పి మనం చెప్పినా కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. మాకు సప్లై చేయండి అని చెప్తే కూడా వాళ్ళు చేయడం లేదు. ఎందుకనంటే అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో నడుస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కేంద్రము సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా దాఖలు చేసింది నిన్న. ఆ దాఖలు చేసిన అఫిడవిట్లో వాళ్ళు క్లియర్గా రాశారు, మేము రాష్ట్రాలు ఎంత అడిగితే ఎంత కొనుగోలు చేయాలనుకుంటే అంత ఇచ్చే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ కంపెనీలు మా నియంత్రణలోనే సాగాలి. వ్యాక్సిన్ కంపెనీలు మేము ఎంత కోటా కేటాయింపు చేస్తే అంత కోటా మాత్రమే ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే రాష్ట్రం, డబ్బులు ఇచ్చే రాష్ట్రం ఏదైనా కానీ డబ్బులు ఇవ్వని రాష్ట్రం అయినా కూడా 2 ఒకే మాదిరిగానే ఉండాలి. జనాభా ప్రాతిపదికన మేము అలాట్ చేస్తాము కోటాను, ఆ కోటా ప్రకారమే वैक्सीनेशन कंपनीलु वैक्सीन सप्लाई चेयाली अनि चेप्पि एकंगा केंद्र प्रभुत्व सुप्रीम कोर्ट अफिडविट कूडा वेसिंदि। ఇలాంటి పరిస్థితి ఉంది అని తెలిసి కూడా ఈ రోజు కూడా నాకు బాధ అనిపిస్తుంది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఇట్లాంటి పేపర్లు చూస్తానప్పుడు టీవీ ఫైల్ ఇట్లా 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 టీవీ ఫైల్ లాంటి ఛానల్ చూస్తాను 45 కోట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని చెప్పింది వ్యాక్సిన్ 1600 కోట్లు ఖర్చు చేయడానికి వీళ్ళకి మనసు రావడం లేదు కమిషన్ల కోసం అని చెప్పి ఎవర్ కమిషన్లు రావు అని చెప్పి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు ఆ బాధ్యత రహితంగా మాట్లాడే మాటలు మళ్ళీ ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికల్లో రాస్తారు వాళ్ళయే మళ్ళీ వ్యాక్సిన్ కంపెనీలు ఇదే రామోజీరావు గారి కొడుకు వియంకుడిది కంపెనీ ఏం జరుగుతుందో తనకు తెలుసు చంద్రబాబు నాయుడుకి తెలుసు తన బంధువులే కంపెనీ అయినా కూడా వక్రీకరించే దాని కోసం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే దాని కోసం కలెక్టర్ల మీద దుష్ప్రచారం చేసే దాని కోసం ప్రజల్లో అలజడి క్రియేట్ చేసే దాని కోసం ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ఇటువంటి తప్పుడు మెసేజింగ్ చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఒక వైపున వ్యాక్సిన్స్ కానివ్వండి ఒక వైపున హెల్త్ కేర్ కానివ్వండి ఒక వైపున ఆక్సిజన్ సప్లై కానివ్వండి ఎక్కడా కూడా రాష్ట్రంలో జరగని దేశంలో ఎక్కడ జరగని విధంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కలెక్టర్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అడ్మినిస్ట్రేషన్ గొప్పగా కూడా చెప్తాను బికాజ్ వీ డోంట్ హ్యావ్ టియర్ వన్ సిటీస్ లైక్ హైదరాబాదు లైక్ బెంగళూరు లైక్ చెన్నై ఇవి మనకు లేవు లేనప్పటికీ కూడా మన దగ్గర మార్టాలిటీ రేట్లు మన దగ్గర చనిపోయే వారి సంఖ్య పాజిటివిటీతో కంపేర్ చేస్తే చనిపోయే వారి సంఖ్య వన్ ఆఫ్ ద లీస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా కేరళ మనకన్నా కొద్దిగా తక్కువ ఉందేమో మిగిలిన రాష్ట్రాలు అన్నిటికన్నా కూడా మనం చాలా బెటర్గా ఉన్నాం కారణం ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఎంటైర్ ఆఫీసర్స్ కలెక్టర్ల స్థాయి నుంచి గ్రామ వాలంటీర్ ఆశా వర్కర్ స్థాయి దాకా కూడా ఎంతో కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్ బట్ ఎస్ కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎన్వైర్న్మెంట్ విచ్ ఇస్ పొలిటికలీ ఛార్జ్డ్ జీర్ణించుకోలేని పరిస్థితిలో కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఎల్లో మీడియా సంస్థ యాజమాన్యాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరితోనూ కూడా మనం డీల్ చేయాల్సిన పరిస్థితి తప్పదు సో ఇంకా అలర్ట్గా ఉందాం ఇంకా జాగ్రత్తలు తీసుకుందాం ఇంకా మానవత్వం ప్రదర్శిస్తాం ఇంకా హ్యూమెన్గా తయారవుదాం నిన్న చనిపోయిన ఘటనలో 11 మందో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా మన తప్పు కాకపోయినప్పటికీ పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఆక్సిజన్ సప్లై సరైన సమయంలో రాలేదు కాబట్టి జరిగినప్పటికీ అయినా కూడా లెట్ us take ownership ఆ చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఐ యామ్ ఇన్స్ట్రక్టింగ్ ద చిత్తూరు కలెక్టర్ టు మేక్ షూర్ దట్ 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఖచ్చితంగా ఆ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కలెక్టర్ను దయచేసి ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాను make sure that the collector and the joint collector one of them definitely go there give them a humane touch associate yourself with the family give them the confidence ichi valaku kanisam 10 lakhs rupayalu execution kuda kachithanga ivvandi ichi let's own yes tappu evaru dalla jarigina kuda tappu jarigindi aa tappulu kuda inka jaragokunda future lo inka ela cheyagalugutaam ఇంకా ఎలా మెరుగ్గా చేయగలుగుతాం అన్న అంశాల మీద లెట్స్ ఫోకస్ యాక్సెప్టింగ్ అ మిస్టేక్ అనేది మన గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా చిన్న చూపు కాదు అవర్ గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ మన గవర్నమెంట్లో వీ హ్యావ్ దేశం మొత్తము ఎలా ఒక మాదిరిగా ఉన్న మన రాష్ట్రంలో మాత్రం ట్రాన్స్పరెన్సీకి అత్యంత పెద్ద పీట వేశారు టెస్టుల పరంగా కానీ ట్రీట్మెంట్ పరంగా కానీ ప్రతి అడుగులోనూ కూడా వి షోన్ టు ద నేషన్ that how transparent we are అని చెప్పి ప్రతి అడుగులోనూ అదే చేస్తా ఉన్నాం. ఈరోజు బటన్ నొక్కితే ఈ 2 సంవత్సరాల కాలంలోనే 23 నెలల కాలంలోనే బటన్ నొక్కితే దాదాపుగా 87,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఒక బటన్ నొక్కుతానే ఇక్కడ నుంచి ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా, ఎటువంటి డిస్క్రిషన్కు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా బటన్ నొక్కుతానే 87,000 కోట్ల రూపాయలు పేదలకు అర్హులకు ట్రాన్స్ఫర్ చేశారు. మరి అటువంటి బటన్ నొక్కుతేనే ట్రాన్స్ఫర్ 87,000 కోట్లు చేసిన ఈ ప్రభుత్వం కేవలం 1,600 కోట్ల రూపాయలు వ్యాక్సినేషన్ కోసం ఖర్చు చేయడానికి నిజంగా వెనకాడుతుందా? ఇటువంటి దారుణమైన వ్యవస్థలు మనం ఉన్నప్పటికీ కూడా విల్ హ్యావ్ టు ఫైట్, లెట్స్ బికమ్ మోర్ హ్యూమెన్ ఇన్ డూయింగ్ సో అని చెప్పి ప్రతి కలెక్టర్కు కూడా ఈ సందర్భంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఆఫ్ కోర్స్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్, గ్రేట్ జాబ్ అని ఒకవైపున కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి, వాలంటీర్ల వరకు కూడా అందరినీ కూడా కంగ్రాచులేట్ ఒకవైపున చేస్తూనే, మీరు చేస్తూ ఉన్న కృషి చాలా గొప్పది అని చెప్పి కంగ్రాచులేట్ ఒకవైపున చేస్తూనే, మరోవైపున ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు బికమ్ మోర్ అండ్ మోర్ హ్యూమెన్ ఇన్ అడ్రసింగ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్.